సెక్రటరీస్ గా మేము ఇక్కడ వచ్చింది ఏంటంటే మా యొక్క ఆవేదనని అంటే మేము సచివాలయం టైమింగ్స్ సచివాలయ సెక్రటరీలుగా నియమితులై కూడా ఆ టైమింగ్స్ ని మేము పొందలేకపోతున్నామని బాధతో మేము అందరం ఇక్కడికి వచ్చాము దీని వల్ల మాకు ఏంటంటే మాకు మేము అసలు టెక్నికల్ పోస్ట్ కి ఎంపికైన వాళ్ళం టెక్నికల్ పోస్టులు కాకుండా మిగతా అన్ని రకాలు మా చేత చేయిస్తున్నారు శాండ్రీ ఇన్స్పెక్టర్ అలాగే శాండ్రీ మేస్త్రి ఆ డ్యూటీలన్నీ కూడా మా చేత చేయించి నిజానికి మేము సచివాలయంలో ఉండి మేము చేయాల్సిన డెత్ బర్త్ శానిటేషన్ అండ్ మ్యారేజ్ సర్టిఫికెట్స్ ట్రేడ్ ఇలాంటివేవి కూడా మాకు ఇవ్వకుండా ఏదో అలా కూడా కొన్ని చోట్ల మట్టికి కొన్ని ఇచ్చి మిగతా వాళ్ళని మట్టికి చాలా చోట్ల ఎక్కువగా మాక్సిమం పర్సంటేజ్ అధికారులు చాలా మా మీద కొంచెం వాళ్ళ అధికారం చూపిస్తూ వాళ్ళ యొక్క అంటే మేము కేవలం సచివాలయం ఎంప్లాయీస్ అన్న విధితో మమ్మల్ని పక్షపాత ధోరణిలో చూస్తున్నారు మేము మున్సిపల్ ఎంప్లాయీస్ కాదు అనే విషయం మాకు తెలుసు కానీ మేము మున్సిపల్ కింద చేస్తాం అంటే మేము ఒక బానిసలుగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారని చెప్తున్నాము ఎందుకంటే మేము చెప్పిందే మీరు చేయాలంటున్నారు అంటే ఇంకా అటువంటి అప్పుడు జీవోలు ఈ సీసీ రూల్స్ ఇవన్నీ ఎందుకంటే అధికారులు చెప్పింది వినాలి అనే లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది ఆ ఒక పాయింటే చేయమంటున్నారు ఆ మిగతా 34 ఉన్న జాబ్ జాట్లో ఉన్న పాయింట్స్ అన్ని తీసేయండి ఇంకెందుకంగా అధికారులు చెప్పినట్టు వింటో వాళ్ళ కిందే పడి ఉండి బానిసలుగా బతకమంటారా పోనీ అలాగే బతుకుతాము కాదు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎలా ఎంప్లాయో మేము ఎలా ఎంప్లాయీ అన్నప్పుడు మాకు ఇవ్వాల్సినవి మేము నోటిఫికేషన్లో మాకు ఏవే చెప్పారు ఏ జీవో ప్రకారం అయితే మమ్మల్ని ఇక్కడ తీసుకున్నారు ఆ విధులు మాకు అప్పగించాలి అంతేనే కానీ మాకు వేరే వేరే వాళ్ళు విధులు ఇచ్చి మళ్ళీ ఇవి చేయలేదు అవి చేయలేదు అంతేకాకుండా క్లాంప్ యూజర్ ఛార్జెస్ కలెక్షన్ మాకు లేదు టెక్నికల్ కి పోస్ట్ కింద మేము ఎంపికైనప్పుడు డిమాండ్ చెప్పండి మేము ఏంటంటే సచివాలయం టైమింగ్స్ కావాలి సార్ క్లాప్ యూజర్ ఛార్జెస్ కలెక్షన్ యొక్క విధానం మార్చాలి వాళ్ళు అంతేకాకుండా మాకు ఇవ్వాల్సిన టెక్నికల్ సర్వీసెస్ ఇవ్వాలి మమ్మల్ని ఒక సచివాలయం ఎంప్లాయీగా గుర్తించాలి ఫస్ట్ అదే మమ్మల్ని సచివాలయంలో ఉండనివ్వండి నా పేరు పార్వతి వేంబర్ గల్వి నుంచి వచ్చాను